ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున రాయదుర్గం గుమ్మఘట్ట మండలం కేంద్రాల్లో మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ తాలూకా కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు మండలాల్లో 1000 మాస్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్ ఎడ్లను సరిపడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహులు దుర్గా తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అలా రాయదుర్గం పట్టణంలో రోజు రోజుకి కేసుల సంఖ్య కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతా ఉంది. మృత్యువాడలు కూడా పడతా ఉన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి బళ్ళారికి మళ్ళీ లాండపూర్కి కూడా వెళుతున్నారు. కాబట్టి సిపిఐ పార్టీ మా వంతుగా ఈరోజు దాదాపు ఒక 2000 మాస్కులు మళ్ళీ ప్రజలకు అవగాహన కల్పించి దాన్ని ఎట్లా వాడుకోవాలో ఏమని చెప్పేసి ప్రజలు అవేర్నెస్ తీసుకుని వచ్చి అలా వాళ్ళు మార్పు తీసుకొచ్చడానికి ఈరోజు సిపిఐ పార్టీ నడుము పిలిచింది. ఇదే కాదు రాబోయే రోజుల్లో శానిటైజర్లు మళ్ళీ వాళ్ళకి ఏమేమి టాబ్లెట్స్ కావాలో వాటి గురించి తీసుకొచ్చి మళ్ళా రోగులకి కరోనా బారిన పడిన వారికి రక్షణ కల్పించేందుకు సిపిఐ పార్టీ ఎప్పటికీ ముందు ముందు స్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో నేడు 2వ దశలో కరోనా మహమ్మారి విజృంభించి అలా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈరోజు మృత్యువాత పడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా మళ్ళీ ఢిల్లీ నడిబొడ్డున కూడా మళ్ళీ గంగారాం హాస్పిటల్లో ఆక్సిజన్ లేక చాలామంది దుర్మరణం పాలు రావడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా చేసే దాంట్లో వెంటిలేటర్స్ సప్లై చేసే దాంట్లో పూర్తిగా వెనుకంజగా ఉంది. కాబట్టి ప్రభుత్వము రాష్ట్రాలకు కూడా అన్ని రాష్ట్రం దేశంలోనే 29 రాష్ట్రాలకు మళ్ళీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా లో బడ్జెట్తో ఏర్పడింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టాలంటే కూడా వెనకంజ వేసే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఈ ఖర్చును భరించి మళ్ళీ ఈ కరోనాను కట్టడి చేసేదానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు కోవిడ్ సెంటర్లో ఎక్కడే కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల స్థాయిలో కూడా ఈ కోవిడ్ సెంటర్కి పెంచాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మళ్ళీ ఈరోజు సవాలు గుట్టలు గుట్టలుగా పడుతూ ఉన్నాయి. కరోనా కంట్రోల్ చేయడం కాకపోతూ ఉంది. కారణం ఏమంటే ఈ కంట్రోల్ చేసుకునే దాంట్లో ప్రజలకు అవగాహన కల్పించలేకపోవడము ఈ ప్రభుత్వాల వైఖరి. కరోనా మహమ్మారి దరిదాపులకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలా, శానిటైజర్ యూజ్ చేయాలా, సామాజిక దూరాన్ని పాటించాలా, అదేవిధంగా కోవిడ్ వచ్చిన వ్యక్తికి 20